కథ విన్నప్పటి నుంచి ఇదే నాకు అనిపించింది అనమాట. ఇది ఒక యూనివర్సల్ స్టోరీ, ఇవన్నీ యూనివర్సల్ క్యారెక్టర్స్. ఏ లాంగ్వేజ్ అయినా, ఏ స్టేట్ అయినా, ఏ ఫైనాన్షియల్ స్టేటస్ అయినా కూడా మనిషి అన్న తర్వాత కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, అవి కామన్గా ఉంటాయి. తల్లి అంటే ఒక రకమైన ఎమోషన్స్ ఉంటాయి, ఒక తండ్రి అయినా లేకపోతే ఉద్యోగంకి వెళ్ళే ఒక ఒక వ్యక్తి అయినా పిల్లలైనా ఎవరైనా, దెర్ ఇస్ ఆల్వేస్ అ సర్టన్ యూనిఫార్మిటీ టు దాట్. అండ్ అది బాగా పలికిందండి దీంట్లో. మంచి పర్ఫార్మెన్సెస్ అంత చక్కగా తీయడం వల్ల, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా సెట్ అవడంతో ఆ భావన కరెక్ట్ బాగా పలికింది. గాయత్రి క్యారెక్టర్ చెప్పిన వెంటనే ఎక్కడో నాలో దిగింది అన్నమాట. ఎందుకంటే గాయత్రిలో ఉన్న చాలా విషయాలు ఆల్రెడీ నాలో ఉన్నాయి. ఎందుకంటే నేను హౌ ఐ థింక్ అబౌట్ మై డాటర్, హౌ ఇంపార్టెంట్ హోమ్ ఇస్ టు మీ, ఈ ఫర్ మై డాటర్ అండ్ ఫర్ హోమ్ వాట్ ఐ హ్యావ్ సాక్రిఫైస్ అన్నమాట వద్దు, ఎందుకంటే దీంట్లో త్యాగం ఏం లేదు. కానీ మన మన ప్రయారిటీస్ మనం ఎలా మార్చుకుంటాం, ఈ టైంలో నాకు ఇది ముఖ్యం, దీనికోసం మిగిలిన మనం పక్కన పెడతాం అన్న ఒక డిసిషన్ మేకింగ్ ఉంది చూడండి. ఇవన్నీ నాకు బాగా తెలిసిన, ఐ అండ్ బిన్ త్రూ ఇట్ ఇన్ లైఫ్. సో దట్స్ వై ఐ సెడ్ ఇది చాలా యూనివర్సల్ సబ్జెక్ట్. ఇది ప్రతి గృహిణి, ఒక ప్రతి తల్లి, ప్రతి హౌస్ వైఫ్ అందరిలో కొంచెం గాయత్రి ఉంటుంది. ఆయనతో వర్క్ చేయడం ఎప్పుడూ ఇంకా అడగక్కర్లేదు. అంత సీనియర్ యాక్టర్ అయినా అండ్ ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా అదే ఎంతూజియాజంతో సెట్కి వస్తారు, డైలాగ్ కరెక్ట్గా ఉంటుంది, ఆ తర్వాత దానిలో వెరైటీస్ చూపించడం. సో ఇట్స్ అమేజింగ్ టు వర్క్ విత్, ఎప్పుడూ ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడు గాయత్రి ఆ డైలాగ్ గురించి అంటారా, నాకు ఆ రెస్పెక్ట్ కావాలన్నది, అది నా కళ్ళల్లో నిజాయితీతో పలికిందంటే నేను ఇన్ రియల్ లైఫ్ ఐఎమ్ లైక్ దాట్. నాకు జీవితంలో రెండు కావాలండి, ఆ మర్యాద కావాలి. మర్యాద కావాలన్నది తీసుకోవాలని కాదు, ఇచ్చి పుచ్చుకోవాలి, అది నా మోటో. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, అది చాలా చాలా ఇంపార్టెంట్. అది లేకుండా బ్రతకడం ఇంకా ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. ఆ తర్వాత లైఫ్లో ప్రేమ కావాలి, ప్రేమ ఎఫెక్షన్ కావాలి, ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. వీటి కోసం ఇంకా లైఫ్ని ఇచ్చేయచ్చు అనిపిస్తుంది. పాపనాశం రిలీజ్ అయిన ఆల్మోస్ట్ మోర్ దెన్ 6 మంత్స్ తర్వాత చందు గారు వచ్చి మీట్ అయ్యి చెప్పారనమాట. సో ఆయన అడిగాను, ఈ సినిమా చూసారంటే సారీ అండి, ఇప్పుడు దాకా పాపనాశం చూడలేదన్నారు. సో కంప్లీట్లీ కోయిన్సిడెన్సే. ఆ తర్వాత సిమిలారిటీస్ ఉన్నాయి ఒప్పుకుంటాను, బికాజ్ సేమ్ కైండ్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ ఒక లవింగ్ అఫెక్షనేట్ కైండ్ ఆఫ్ మదర్, అంటే పిల్లల కోసం ఏమైనా చేసే పాటి ధైర్యం ఉన్న ఒక తల్లి, అదంతా ఓకే. కానీ నాకేంటి అర్థమైందంటే దాంతో, తల్లి అనేది రకరకాల రూపాల్లో కనిపించినా కూడా ఆ మదర్హుడ్ అన్నది యూనివర్సల్. చూపించే విధాలు రకరకాలు ఉంటాయి, తను మాట్లాడే విధాలు రకరకంగా ఉంటాయి, వేరు వేరు రూపాల్లో కనిపిస్తుంది, బట్ మదర్ ఇస్ అ మదర్. సో అక్కడే మీకు సిమిలారిటీ కనిపిస్తుంది తప్ప, బట్ ఇట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫేసెస్. ఒక క్యారెక్టర్ మీరు చేయడం వల్ల మీ గురించి మేము ఇలా అనుకుంటున్నాం, మిమ్మల్ని ఇలా అభిమానిస్తున్నాం అని ఒక మాట వస్తే అంతకన్నా ఏం కావాలి? అసలు నేను నా లైఫ్, నా స్టడీస్, నేను అనుకున్న కెరీర్ లైఫ్ ప్లాన్ అంతా వదిలేసుకుని ఇండస్ట్రీకి లోపలికి వచ్చానంటే దానికి కారణం ఇదే. ఒక మనీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది యూ కెన్ ఎర్న్ ఇట్ వెర్ ఎవర్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఇనఫ్ యూ కెన్ ఎర్న్ ఇట్ ఇన్ మెనీ డిఫరెంట్ ఫీల్డ్స్. కానీ ఈ ఫీల్డ్ పర్టికులర్గా నేను ఎన్నుకున్నది ఏంటంటే, ఈ ఫీల్డ్ మీద, ఈ క్రాఫ్ట్ మీద ఉన్న ప్రేమ, ఆ తర్వాత అభిమానం పొందాలన్న ఒక తాపత్రయం. నాకు దొరుకుతున్న రెస్పాన్స్ చూస్తుంటే నాకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి అప్పుడప్పుడు. అంత ఆప్యాయతగా, అంత ప్రేమతో పలకరిస్తున్నారండి అందరూ. అండ్ ఇన్నేళ్ళుగా నేను స్క్రీన్లో వాళ్ళ ముందర రావడం వల్ల చాలామంది, ఓ మీ ఫస్ట్ పిక్చర్ నుంచి మేము మీతోనే ట్రావెల్ అవుతున్నాం, లేకపోతే మీ ఫస్ట్ పిక్చర్ నుంచి మా అమ్మ మీ పిక్చర్లు అన్నీ నాకు చూపించాం, మేము ఇద్దరం కూర్చొని చూసేవాళ్ళం, ఇలా చెప్తున్నప్పుడు పిల్లలు పెద్దలు అందరూ చెప్తున్నప్పుడు, దట్ ఈస్ మై ప్రివిలేజ్, దట్ ఈస్ మై రియల్ ఎర్నింగ్ ఇన్ దిస్ లైఫ్. ప్రతి ఒక్కళ్ళు సినిమా గురించి మాట్లాడుతున్నారంటే, అల్టిమేట్లీ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఈజ్ ద డైరెక్టర్. అది ఏ రెస్పెక్ట్ అయినా, ఏ క్రెడిట్ అయినా అల్టిమేట్గా ఆయనకు చెందుతుంది. ఎందుకంటే 10 క్యారెక్టర్ ఉన్నప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఆర్టిస్ట్కి అప్పచెప్పాను, ఓకే ఒక్కొక్క ఆర్టిస్ట్ బాగా చేసుకుని వెళ్ళిపోయారు, ఫైన్. అది మొత్తం ఒక టోటాలిటీలో ఒక్క స్క్రీన్ ప్లేలో తీసుకొచ్చి ఒక కథగా చెప్పి దాన్ని అల్లి చూపించడం అనేది డైరెక్టర్ తాలూకా ఇది కదండి బాధ్యత ఒకటే కాదు, ఆయన కెపాసిటీ అది.
ఇది ఒక బిగినింగ్ అని అనిపిస్తుంది నాకు, ఎందుకంటే దిస్ ఇస్ జస్ట్ ద స్టార్టింగ్. అండ్ ఇలాంటి సినిమాలు పబ్లిక్ ఏమో ఇంత చక్కగా సపోర్ట్ చేసి ఇంత చక్కగా వెల్కమ్ చేస్తున్నారంటే, ఇలా కథలు చెప్పాలనుకున్న చాలామంది డైరెక్టర్స్ ఉన్నారండి, రైటర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఆ ధైర్యం వస్తుంది, ఇలా బ్యాకప్ చేయాలన్న ధైర్యం ప్రొడ్యూసర్స్కి వస్తుంది. ఎందుకంటే ఎంత అద్భుతమైన కథ పెట్టుకుని తిరిగినా కూడా ప్రొడ్యూసర్ లేకపోతే ఏం జరగదు అక్కడ. సో ప్రొడ్యూసర్స్ బికమ్ బ్రేవ్ బికాస్ ఆఫ్ దాట్. సో తప్పకుండా సాయి గారికి, సాయి కొరపాటి గారికి మనం తప్పకుండా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.